ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నూతన సంవత్సరంలో మనం ప్రవేశించకముందే 2016 సంవత్సరం మనం ముగించకముందే ఈ 2016 సంవత్సరంలో మన ఆత్మీయ జీవితాల్లో పరిస్థితులు సరిచేసుకొని విషయాలు గ్రహించి సత్యాన్ని తెలుసుకొని మనం నూతన సంవత్సరంలో ప్రవేశించడము ఎంతైనా మంచిది. ప్రియులారా, గమనించండి, సమయంలో కాలము గతించిపోవుచున్నది అనే అంశం మీద మరి దేవుని వాక్యము అందించాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడిన వాడనై నేను మీ మధ్యకు వచ్చి ఉంటున్నాను. లేఖనాల్లో మనం గమని చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అనే మాట. కాలము గతించిపోతున్నది అంటే కాలము కొంచెముగా ఉంది, కాలం తక్కువగా ఉంది. మరి ఏం చేయాలి? పెళ్ళి సమయం వచ్చినప్పుడు, పెళ్ళి దినాన్ని మన బాబుది పాపది పెళ్ళి డేట్ పెట్టుకున్నప్పుడు, దినాలు సమీపించే కొలది మనమెంతో తొందరపడతాం, దాని కొరకు మనము సిద్ధపడతాం. ఏదైనా ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు సమయం దగ్గర పడే కొలది మనం సిద్ధపడతాం, ఉద్యోగము సమీపించే కొలది మనము సిద్ధపరుచుకుంటాం. అట్లాగనే కాలము కొంచెముగా ఉంది, కాలము గతించిపోతుంది. Ephesians 5:15-16 మనం చూడొచ్చు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. పిల్లారా, కాలము కొంచెముగా ఉన్నది లేదా కాలం గతించిపోచున్నది, దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి? దినాల్లో ప్రభు ఏం చేయాలని కోరుతున్నాడు మనల్ని? ఈ దినాల్లో మనం ఎలాగుండాలి అనేది లేఖనాల్లో దాదాపు 7 విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. రండి, దయచేసి నంబర్ 1, యిర్మీయా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. 6:13, అల్పులేమి ఘనులేమి వారందరును మోసము చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. తర్వాత 26వ అధ్యాయం 13వ వచనం అండి. యిర్మీయా రాసిన గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడు గురించి ఆయన సంతాపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. మొదటిది, మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాలము గతించిపోచున్నది గనుక మీ క్రియలు చక్కపరుచుకొనుడి, మీ మార్గములు చక్కపరుచుకొనుడి. ఈనాడు అనేక మంది జీవితాల్లో మనం చూసినట్లయితే వారి క్రియలు వారి మార్గములు చక్కపరుచుకోవలసిన పరిస్థితులలో కనిపించడం లేదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును గాని తుదకది మరణమునకు దారితీయును. కాలము గతించిపోచినది గనుక నీ మార్గము చక్కపరుచుకో. ఓ విశ్వాసి, నీ క్రియలు చక్కపరుచుకో. భౌతిక సంబంధమైన క్రియలు, ఆచార సంబంధమైన క్రియలు, దేవునికి సంతృప్తి కలిగించని క్రియలు, దేవునికి సంతోషము కలిగించని క్రియలు నువ్వు విడిచిపెట్టాలని ప్రభు నామన మనజేస్తున్నాం. క్రైస్తవ సమాజాల్లో గనుక మనం చూస్తే దినాచారాలు, ఇంకా అనేక రకాలైనటువంటి క్రియలు చేసి దేవుని నామానికి ఎంతో దూషణ కలిగించేవారుగా ఉన్నారు. అందుకనే ప్రవక్త యూదా ఇస్రాయేల్ ప్రజలతో చెప్పాడు, మీ క్రియలను చక్కపరుచుకునుడి. ఆ దినాల్లో ఇస్రాయేలు వారి క్రియలు చెడిపోయినాయి, వారి బ్రతుకు చెడిపోయింది. జూమగల దేవుని విడిచిపెట్టారు, విగ్రహారాధన వైపు తిరిగారు, జూము లేని వాటిని పూజిస్తూ వచ్చారు, దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ వచ్చారు. ప్రవక్త విలపించాడు, వాగ్దానాలు ఏమైపోయినాయి, దేవుని పిలుపు ఏమైపోయింది, దేవుని కాపుదలేమైపోయింది, దేవుని భద్రత ఏమైపోయింది, దేవుని నడిపింపు ఏమైపోయింది. మీ క్రియలను చక్కపరుచుకొనుడి. ఇశ్రాయేలు మొండికి తిరిగారు, మెడవంచని వారైపోయినారు, అవిధేయులైపోయినారు, లోబడిన వారైపోయినారు,
గర్విష్ఠులైపోయినారు. అందుకనే వారి క్రియలు చక్కపరుచుకోలేదు. ఈ అంత్య దినాల్లో ప్రియులరా, కాలము గతించుచున్నది గనుక మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. దేవుని వాక్యంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 5:16 వచ్చినటువంటి జన సమూహంతో ఏం చెప్పాడో చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు, ఈ దినాల్లో మన క్రియలను చూచినప్పుడు పరలోకమందున తండ్రికి మహిమ కలగాలి. మనుషులకు మహిమ కలగడం కాదు, కానీ మన రక్షించిన దేవుడు, విమోచించిన దేవుడు, కాపాడుతున్న దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు, సహాయం చేస్తున్న దేవుడు, ఆదరిస్తున్న దేవుడు, ఆదుకుంటున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు, మేలు చేస్తున్న దేవునికి మహిమ కలగాలి. మీ క్రియలను చక్కపరుచుకొనుడి, మీ మార్గములను చక్కపరుచుకొనుడి. కనుక మన సత్క్రియల ద్వారా దేవునికి మహిమ కలగాలి. కాలము గతించుచున్నది గనుక మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి అని మొదటిది. రెండవదిగా మనం చూసినట్లయితే మార్క్ సువార్త 13:33, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇది రెండో అనుభవం. కాలము గతించుచున్నది గనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రిల్లరా, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈనాడు ప్రార్థన ఎంత అవసరం! సంఘ ప్రార్థన మనకు అవసరం. సంఘముతో కలిసి ప్రార్థన చేసుకోవాలి. మన ఇళ్లలో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ద్వారానే పరిస్థితులు మనం జయిస్తాం. కనుక కాలము గతించుచున్నది గనక ఇప్పుడే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇదినాల్లో నిద్రమత్తులైపోయారు, ప్రార్థన లేని స్థితి. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ ఆత్మ చల్లారిపోతుంది. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ ఆత్మీయత చల్లారిపోతుంది. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ దైవత్వం పోతుంది. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉండవు. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ దేవుని మేలులు అనుభవించలేరు. ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి వెన్నెముక లాంటిది. మెలకువగా ఉండి ప్రార్థన చేయి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, సంఘాల కొరకు ప్రార్థన చేయి, సేవకుల కొరకు ప్రార్థించు, దేశం కొరకు ప్రార్థించు, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించు. ప్రార్థన ఎంత అవసరం! బైబిల్ గ్రంథంలో అలాగ ప్రార్థన చేసి దేవుని ద్వారా మేలు పొందినటువంటి వారు, దేవుని ద్వారా ఆశీర్వాదించబడినటువంటి వారు చాలామందిని లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి పిల్లలారా, మన చేసే ప్రార్థనే మనకు తోడు. కీర్తన గ్రంథం 42:8, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలగనాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. పిల్లరా, నా ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. నీ ప్రార్థనే నీకు తోడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ప్రార్థనా పరుడవుగా, ప్రార్థన పరురాలవుగా ఉండు. ఉద్యోగం కావాలా ప్రార్థించు, ఇల్లు కావాలా ప్రార్థన చేయి, ప్రమోషన్ కావాలన్నా ప్రార్థన చేయి, పిల్లలు రక్షించబడాలన్నా ప్రార్థించు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా ప్రార్థన చేయి. జీవితంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రార్థన లేకుండా నువ్వేమీ చేయలేవు. ప్రార్థన లేకుండా నువ్వేమి సాధించలేవు. ప్రార్థన లేకుండా నువ్వేమేలు పొందలేవు. బైబిల్ గ్రంథంలో అనేకులు అలాగ ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రియ స్నేహితుడా, సోదరి, కాలము గతించిపోచున్నది కనుక రెండో తలంపు ఏంటిది? ఇప్పుడే మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రార్థనలో గడుపు. ఏకాంత ప్రార్థన, రహస్య ప్రార్థన, బహిరంగ ప్రార్థన ఎన్నో ఉన్నాయి బైబిల్లో ప్రార్థనలు. ప్రార్థన పరుడవుగా, ప్రార్థన పరురాలుగా ఉన్నవా? ప్రార్థన యొక్క శక్తిని నీ జీవితంలో అనుభవించగలుగుతున్నావా? ప్రార్థన యొక్క బలాన్ని నీ జీవితంలో అనుభవించగలుగుతున్నావా?
నీ ప్రార్థనే నీకు తోడుగా ఉంటుంది. తర్వాత దేవుని వాక్యంలో చూస్తే మూడవదిగా లేఖనాల్లో మనం చూస్తాం, అపొస్తల కార్యం 10వ అధ్యాయం 33వ వచనం, వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకాయి ఇప్పుడు మేమందరమును దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, కాలము గతించిపోచున్నది కనుక దేవుని వాక్యమునకు మన విధేయులము కావాలి. మూడో అనుభవం, మొదటిది కాలము గతించిపోచున్నది కనుక మన మార్గములు మన క్రియలు చక్కబరుచుకోవాలి. రెండవదిగా కాలము గతించిపోచున్నది కనుక మన మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మూడవదిగా కాలము గతించిపోతుంది, సమయం గతించిపోతుంది, దేవుని వాక్యమునకు మన విధేయులము కావాలి. వాక్యము జుంటి తేనెల కంటే మధురమైంది, వాక్యము పాల వంటిది, వాక్యము అర్థము వంటిది, వాక్యము ఆహారమును పోల్చబడింది, వాక్యములో జీవముంది, వాక్యములో దైవత్వం ఉంది. ప్రిల్లరా, కాలము గతించిపోచున్నది గనుక దేవుని వాక్యమునకు విధేయులు కండి. ఇక లూకాసువార్త 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబం చూస్తున్నాం. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు, ధర్మం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. అయితే ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవదూత అతనికి దర్శనమిచ్చి యుప్పేకు మనుషులను పంపించి దైవజనుడైన పేతురును పిలిపించి దేవుని వాక్యమును మరి చెప్పించుకో అని మాట్లాడినప్పుడు వెంటనే కొర్నేలు ఇద్దరు వ్యక్తులను పంపించి దైవజనుడైన పేతురుకు వార్త పంపించినప్పుడు ఆ దైవజనుడు కొర్నేలు దగ్గరికి వస్తాడు. ఆ ఇంటి దగ్గర కొర్నేలు ఇంకా అనేకులను అక్కడ సమకూర్చి ఆ ఇంట్లో వారు మాత్రమే కాకుండా అనేకులను అక్కడ తీసుకొచ్చి వారందరినీ ఆ ఇంట్లో కూర్చుండబెట్టాడు. దైవజనుడు పేతురు అక్కడికి వచ్చిన తర్వాత తనకు వచ్చిన దర్శనాన్ని, ఎలాగ దేవుడు తనతో మాట్లాడినాడో ఆ విషయాలన్నీ కూడా వారితో చెప్పాడు. పేతురు ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక యూదులకు మాత్రమే దేవుడు, కానీ అన్ని జనులకు దేవుడు కాదనుకున్నాడు. తనలో సందేహం ఉండింది, వేరే రకాల అభిప్రాయాలు తన జీవితంలో ఉన్నాయి. కానీ దర్శనము ద్వారా పేతురు యొక్క మనోనేత్రాలు తెరిచాడు. ఇప్పుడు శతాధిపతి అయిన కొర్నేలు ఇంటికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో అక్కడ చేరిన వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించాడు. కొర్నేలు కుటుంబము ప్రార్థన ఉంది, భక్తి ఉంది, ధర్మకార్యాలు ఉన్నాయి, కానీ రక్షణ బాప్తీసం యొక్క అనుభవంలో లేడు. అందుకనే దేవుని వాక్యం వారికి బోధించిన తర్వాత, దేవుని వాక్యం వారికి ప్రకటించిన తర్వాత వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విని వారంతా కూడా మారు మనసు పొంది బాప్తీసంలో వారు సాక్ష్యమిచ్చినట్టుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, వారు దేవుని వాక్యానికి విధేయత చూపించారు. దైవజనుడు చెప్పిన మాటకు మీరు విధేయత చూపించారు, వారు విధేయత చూపించారు. అపొస్తల కార్యములో 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా పెంతికోస్తు పండుగ దినమున దైవజనుడు ప్రసంగము చేసినప్పుడు 3000 మంది దేవుని వాక్యములకు విధేయత చూపించారు. వాక్యానికి విధేయత చూపించి వారు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందినారు. అంతేకాకుండా 42వ వచనంలో చూస్తే ఆ 3000 మంది కూడా అపొస్తలుల బోధయందు, సావాసమందు, రొట్టె విరుచడయందు ప్రార్థన చేయటలో ఈ 4 అనుభవాలు వారు కలిగిన వారుగా ఉన్నారు. ప్రియమైన విశ్వాసి, ప్రభు నీతో మాట్లాడేటప్పుడు ప్రభు వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తున్నావా? నువ్వు విధేయుడు కావాలి. బైబిల్లో అలాగ విధేయత చూపించిన వారు చాలామంది ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో నోవావు దేవునికి విధేయత చూపించాడు. వాడు నిర్మాణం చేయమన్నప్పుడు దేవుడు చెప్పిన దానికి లోబడ్డాడు, విధేయత చూపించాడు.
అట్లాగా ఆది కాండం 12:4, 22:2-3 మనం చూసినట్లయితే అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు. ప్రిలరా, అట్లాగే నిర్గమకాండం 36:1 చూస్తే బెసలేలు కూడా మందిరం పనులు బంగారు ఇత్తడి కర్ర పని చేయడానికి ప్రజ్ఞావంతుడు జ్ఞానము కలిగిన వాడు గనుక దేవుని మాటకు విధేయత చూపించి పని జరిగిస్తూ వచ్చాడు. అలాగే మనం చూసినట్లయితే ప్రిలరా, మరి 2 రాజుల గ్రంథం 18:6 ఇజికియా దేవునికి విధేయత చూపిస్తూ వచ్చాడు. ఇలాగ మనం చూసుకుంటూ వెళితే అనేక మంది దేవుని ప్రజలు దేవుని వాక్యానికి వారు లోబడ్డారు. లోబడట ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేళ్ళు వారు పొందారు. ఇది నాలో ప్రియ స్నేహితుడా, దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? దేవుడు చెప్పింది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీకు మారు మనసు లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు రక్షణ లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఏ పాపంలో ఉన్నావో నీ జీవితం సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజే దేవునికి విధేయత చూపించు. యేసయ్యా, నీ వాక్యానికి నేను విధేయత చూపిస్తా. నువ్వు తల ఉంచుకొని ప్రార్థన చేస్తే ఎంతో మంచిది. కనుక ఇది 3వ అనుభవంగా మనం చూస్తున్నాం. కాలము గతించుచున్నది కనుక ఇప్పుడే దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించు. ఇక 4వదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు నాన్న మనం చేస్తే, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఇది 4వ అనుభవం ఏంటంటే, కాలము గతించుచున్నది కనుక ఒకరినొకడు ఇప్పుడే హెచ్చరించుకొనుడి. ఈనాడు ఒకవేళ నీ భర్త ఆత్మీయంగా చల్లారిపోతే నీ భర్తను నువ్వు హెచ్చరిస్తున్నావా? ఒకవేళ నీ భార్య ఆత్మీయంగా చల్లారిపోతే నీ భార్యను హెచ్చరిస్తున్నావా? నీ పిల్లలు మందిరానికి రాకపోతే నీ పిల్లల్ని హెచ్చరిస్తున్నావా? నీ సంఘంలో ఎవరైనా మందిరానికి రాకపోతే మీ సంఘస్థుల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం ద్వారా వారిని హెచ్చరించగలుగుతున్నావా? ఒకరిని ఒకటి హెచ్చరించుకొనుడి. ప్రిల్లారా, ఈనాడు మనకెంతో అవసరమైంది. ఒకరు బాధ్యత ఒకరు మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎంత దినాల్లో ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి, పురుకొల్పుకోవాలి. మన ద్వారా ఇంకొకరు, ఇంకొకరి ద్వారా ఇంకొకరు అలాగ పురుకొల్పుకొని ఆత్మీయమైన జీవితంలో మనం జీవించాలి. ఇదినాళ్ళు అలాగ లేరు. ఎవరు వచ్చినా రాకపోయినా నాకెందుకులే అని కళ్ళు మూసుకుని అలాగనే వెళ్ళిపోతున్నారు. ప్రే స్నేహితుడా, సోదరి, నీ సహోదరి గురించి నీకు భారం లేదా? నీ సహోదరి, సహోదరుని గురించి నీకు భారం లేదా? ఎంత చింతలేని వారుగా ఉన్నారు. బైబిల్ ఒక సందర్భం మనం ఎరుగుదాము. ఆది కాండంలో మనం చూస్తే కయ్యూనుతో దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. కయ్యూను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? అప్పుడు కయ్యూను అన్నాడు, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. అయ్యయ్యో, ఎంత భయంకరమైన మాట. ఒకరికొకరికి చింత లేదు ఈ దినాల్లో. ఒకరి విషయంలో ఒకరికి పట్టింపు లేదు ఈ దినాల్లో. ప్రేమ చల్లారిపోయింది, ఆత్మీయ జీవితం అడుగంటిపోయింది, విశ్వాసం అడుగంటిపోయింది, ప్రేమ లేని స్థితులు, ఒకరినొకరు కలుపుకోలేని స్థితి, ఒకరి విషయంలో ఒకరికి బాధ్యత లేని స్థితి, ఒకరి విషయంలో ఒకరికి చింత లేని స్థితి. కాలము గతించుచున్నది కనుక ప్రియ స్నేహితుడా, సోదరి, ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుడి. ఒకవేళ ఎవరైనా ఆత్మీయంగా చల్లారిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయి, వారిని హెచ్చరించు. సహోదరుడా, కాలం సమీపంగా ఉంది, వచ్చినాడు, ఆలస్యం చేయక వస్తున్నాడు. మరి నీ సంగతి ఏమిటి? ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావా? నీ కుటుంబం ఎత్తబడుతుందా? నీ పిల్లలు ఎత్తబడతారా? వారిని ఆత్మీయంగా హెచ్చరించు, ఆత్మీయంగా వారిని గద్దించు. తిమోతి పౌలు గారు అదే చెప్పారు, తప్పుదిద్దుటను, సరిచేయటం, చక్కజేయటను వారిని గద్దించమని చెప్పాడు వాక్యంలో. కాబట్టి ప్రియమైన సంఘస్థులారా, కాలము గతించిపోచున్నది కనుక ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుడి. చూడండి, దైవ వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 14:19 కాబట్టి
సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగజేయ వాటిని ఆసక్తితో అనుసరింతము. వెంటాడుదుము ఫుట్ నోట్లో ఉంది. కాబట్టి ఏం చేద్దాం మనం? సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగజేయుటకు. ఒకరికొకరు సమాధానము కలిగి ఉందాం, ఒకరికొకరు క్షేమాభివృద్ధిని కలిగి ఉందాం. అట్లా ఉండటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ఇది నాలుగుదిగా మనం చూస్తున్నాం. ఐదోది ఏముంది? రెండో రాజుల గ్రంథం 7:9 అట్లాగే 2 Corinthians 6:1-3 చూసినట్లయితే, ఇప్పుడే వాక్యమును ప్రకటించుడి, ప్రకటించుడి. దేవుని వాక్యమును మనం ప్రకటించాలి. బిడా వెళుతున్నావా నువ్వు దేవుని వాక్యం ప్రకటించడానికి? ఇతరులకు దేవుని వాక్యం ప్రకటిస్తున్నావా? అనేకులు నశించిపోతున్నారు, సువార్త చెప్తున్నావా? నీ పక్కింటి వారికి సువార్త చెప్తున్నావా? రక్షణ నీ కుటుంబంలో ఉన్న వారికి సువార్త చెప్తున్నావా? నీ సంఘానికి నువ్వు సరియైన వాక్యం అందించు. ప్రార్థనాపూర్వకంగా నీ సంఘానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం అందించు. సమయమందు అసమయమందు సువార్త ప్రకటించు అన్నాడు పౌలు గారు తిమోతికి. ఈనాడు దేవుని ప్రియులారా, దేవుని వాక్యం మన చేతిలో ఉంది కనుక దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. అది మన బాధ్యత. యిర్మీయాతో చెప్పాడు, వారు వినని వినకపోని ఇదిగో నేను ఇచ్చి మాటలను వెళ్ళి వారికి చెప్పు అన్నాడు. నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. యిర్మీయా అన్నాడు, నేను బాలుని అన్నాడు. నేను బాలుని అనవద్దు, నువ్వు వెళ్ళి ప్రకటించు. వెళ్ళి ప్రకటించినాడు. మనుషులకు భయపడలేదు, ఎవరికి భయపడలేరు. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఈనాడు నువ్వు దేవుని వాక్యాన్ని అలాగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని వాక్యం ప్రకటిస్తున్నావా? వాక్యం ద్వారా ఎవరైనా మేలు పొందుతున్నారా? మంచిదే. మీరు అందించే వాక్యం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఆరోదిగా మనం చూస్తే 2 Corinthians రాసిన పత్రిక 8:9-11, అట్లాగే లూకాసువార్త 12:20-21 చూస్తే, కాలము గతించుచున్నది కనుక ధారాళముగా దేవునికి యుడి. మీ అర్పణ, మీ దశంభాగం దేవునికి అప్పగించు. ఉత్సవముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును అని కీర్తన కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుని భాగం దేవునికి ఇస్తున్నావా? సామెతల గ్రంథం 11:24 వెదజల్లి వారు అభివృద్ధి పొందిరి అని రాయబడింది. దేవుని పరిచర్యకునకై నువ్వు వెదజల్లు. దేవుని భాగమును దేవునికి నమ్మకంగా అయ్యి. మందిరంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. పరిచర్య కొరకు ఎంతో అవసరత, సేవ కొరకు ఎంతో అవసరత, దైవ సేవకుల విషయమైన పట్టింపు నువ్వు కలిగి ఉండాలి. నీ సంఘములో నేను సేవకునేకు అవసరత ఏంటో చూడు. నీ సంఘంలో నీ సేవకునికున్న పరిస్థితులు సరిగా గమనించు. సంఘస్థులారా, మీ సేవకుడు ఇబ్బందులు ఉన్న ఏ సమస్యలతో ఉన్నాడో చూసావా? ఆయన ఏ కష్టంలో ఉన్నాడో గమనిస్తున్నావా? ఆయన పిల్లలు ఏ స్థితిలో ఉన్న గమనిస్తున్నావా? జాగ్రత్త, దేవుని భాగమును దేవునికి నమ్మకంగా అయ్యి. మలాకి గ్రంథములు అంటే, నా భాగం ఇయ్యకయే వారు దొంగిల్లుచున్నారు అంటాడు. నా దశం భాగం వారు దొంగిల్లుతున్నారంటాడు. దేవుని భాగం దేవునికి ఇవ్వకపోతే మనం దొంగలము అంటున్నాడు దేవుడు. ఎంతకాలం దేవుని డబ్బుని సొంత అవసరతల కొరకు, దేవుని డబ్బుని సొంత కార్యాల కొరకై వినియోగిస్తున్నావు కానీ దేవుని ఇంట్లో, దేవుని మందిరంలో ఏ అవసరత ఉందో నువ్వు గమనిస్తున్నావా? అలాగ నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. బైబిల్ అలాగిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వాదించబడ్డారు. ఇక 7వదిగా మనం చూస్తే, కీర్తన గ్రంథం 2:12 చూస్తే, కాలము గతించుచున్నది కనుక ఇప్పుడే ప్రభువును ఆశ్రయించుడి, ఆశ్రయించుడి, ఆశ్రయించుడి. లోకాన్ని ఆశ్రయిస్తున్నావా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? ప్రియ స్నేహితుడా, లోకాన్ని ఆశ్రయిస్తే లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించువారు నిరంతరము ప్రభును ఆశ్రయించు. దేవుని ఆశ్రయించడం వలన నీ జీవితంలో ఏం పొందుతావో నేను చెప్తే చాలా జాగ్రత్తగా విను. ఆమోసు గ్రంథం 5:6 చూస్తే, దేవుని ఆశ్రయించడం వలన నువ్వు బ్రతుకుతావు. 2వ దినవృత్తాంతములు 14:7
దేవుని ఆశ్రయించడం వలన నీకు నెమ్మది కలుగుతుంది. తర్వాత మూడోదిగా మనం చూస్తే రెండో దిన వృత్తాంతములు 26:5 గనక చూసినట్లయితే దేవుని ఆశ్రయించడం వలన నువ్వు వర్ధిల్లుతావు. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 8:22 చూస్తే దేవుని ఆశ్రయించడం వలన నీ శత్రువుల మీద విజయాన్ని పొందగలుగుతావు, విజయం పొందగలుగుతావు, శత్రువుల బారి నుండి కాపాడబడతావు. ఐదోదిగా మనం చూసినట్లయితే 2:13 నువ్వు దేవుని ఆశ్రయించడం వలన నీ విజయాన్ని పొందగలుగుతావు. ఏడోదిగా మనం చూసినట్లయితే 7:8 చూస్తే దేవుణ్ణి ఆశ్రయించడం వలన నాటబడిన చెట్టు వలె వృద్ధి పొందుతావు. ప్రభుని ఆశ్రయిస్తావా, లోకాన్ని ఆశ్రయిస్తావా? కాలము గతించిపోచున్నది కనుక ఈ ఆత్మీయమైన విషయాలు మనం చేయాలి. ఒకటి, మీ మార్గంలో మీ క్రియలు చక్కపరుచుకునుడి. రెండవది, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మూడవది, ఆయన వాక్యమునకు విధేయులు కండి. నాలుగవది, ఒకరినొకరు హెచ్చరించుకునుడి. ఐదవది, దేవుని వాక్యమును ప్రకటించుడి. ఆరవది, దేవుని భాగము దేవునికి ధారాళంగా ఇయుడి. ఏడవది, ప్రభువును ఆశ్రయించుడి. కాలము గతించిపోచున్నది కనుక ఈ 7 అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దానిని ఆశ్రయించడం వలన ఎన్ని మేలులో ఇప్పుడు మనం 7 చూసాం. దేవుని ఆశ్రయిస్తే ఎన్ని రకాలైన మేలుని కలుగుతాయో లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. ప్రియ స్నేహితుడా, సోదరి, కాలము గతించుచున్నది కనుక ఈ దినాలు నువ్వేం చేయాలి? 7 అంతల అనుభవం దేవుడు మన మధ్యకి తీసుకొచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. కాలము గతించిపోచున్నది కనుక ఏం చేయాలనే విషయాలు 7 సంగతులు మా ముందుకు తీసుకొచ్చారు. ప్రభువా, నిజమే, ఎంత దినాల్లో మేము ఏం చేయాలో మాకు చూపించు. 7 అనుభవాలు నేర్పించారు. నీ వాక్యానికి మేము విధేయత లోబడిన వారమై ఏదైతే మాకు నేర్పించారో ఆ విషయాలు మా జీవితాల్లో భద్రపరుచుకొని అలాగే నీ మహిమ కొరకై జీవించడానికి సహాయం చేయండి. చివరి మాట మేము చూస్తే ఆయనను ఆశ్రయించుడి. దేవుని ఆశ్రయించడం ద్వారా 7 అంతల మేలులు మేము పొందుతామనే విషయాన్ని మా జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు వందనాలు. ప్రభు, వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించము, ఆశీర్వదించము. మీ ఆశీర్వాదములతో పంపించండి. మీ రాజ్యము కొరకాయ, నీ రాకడి కొరకాయ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి ప్రైజ్ లార్డ్. Thank you.